ఇప్పుడు మనకు ప్రెసెంట్ ఉన్న పరిస్థితులలో 15% రిజర్వేషన్ మనకు దళితులకు వస్తుంది, 6% రిజర్వేషన్ గిరిజనులకు వస్తుంది. మనము ఇక్కడ ఈ దళిత గిరిజన పరిస్థితులు చూసుకుంటే జనాభా ప్రాతిపదన ప్రకారము మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించి పెట్టినారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా ఈ రోజు నా చేతిలో లేదు అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఏది చేతిలో ఏముంది అని అంటే బడ్జెట్ లేకుండా వేల కోట్ల రూపాయలు హుజూరాబాద్ ఎన్నికలకు ప్రకటించడం మాత్రం వచ్చాడు. ప్రకటననే విడుదల చేయడం కాదు, ప్రకటన మాత్రం చేయొచ్చు. కానీ నీ చేతిలో ఉన్న రాజ్యాంగం కదా, నీ చేతిలో ఉన్న కలం పోటు కదా, నీ చేతిలో ఉన్న రిజర్వేషన్ కదా, 15% ని 18% నువ్వు పెంచొచ్చు, 6% ఉన్నది 10% నువ్వు పెంచొచ్చు. తమిళనాడు తరహా చూసుకుంటే అక్కడ 70-70% నడుస్తుంది రిజర్వేషన్, మీకు 50% దాటొద్దు అని చెప్పి అది చూపించుకుంటున్నావు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది, తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తాం, జనాభా ప్రాతిపదన ప్రకారం చేస్తాం అని చెప్పి మాటలు ఇచ్చిండు. ఆ మాటలకు ఎక్కడ ఈ రోజు ఇది లేదు. ఇప్పుడు ఏమైతుంది అని అంటే, నేను చేయగలిగినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం మీద వేసేసి నా చేతిలో ఏం లేదని దులుపుకునే ప్రయత్నము, దళిత గిరిజనులను మోసం చేసే పూర్తి స్థాయి ప్రక్రియ తిను మొదలు పెట్టిందని మాత్రం మేము అనుకుంటున్నాం బలరాం గారు.